Yeah, it's on this side. Yeah. Friends, I want to thank you for doing what I'm doing, what the Lord has called you to do. Every one of you, all over the world, is feeding as a response to the call since March. Each one feed 10. Some of you are feeding a lot of people. I'm talking to you from Houston, Texas. This is America, the richest country in the world. And you see the poor people around the world, million times, thousand times more people. But whereas in Houston, we got homeless people. People sleeping on the streets. We've been driving last 1 hour. They're sleeping under the bridges. They're sleeping on the streets. This is unbelievable. Richest country, the $25 trillion GDP in the world. And there is poor, homeless. And last 2.5-3 months, I want to thank all of you, not one, as a responding to my call, whether it is in East Africa, Kenya, West Africa, Nigeria, or in the Middle East, Turkey, Jordan, Syria, you are feeding the poor. People in New York and New Jersey, the hospitals, they are feeding the poor. All of you need to do something. This is not much. You'll be walking around still. Minimum, feed one person in your village, in your town, in your city, in your neighborhood. Some of you can feed 10. Some of you can feed 100. Some of you can feed 1,000. There is an organization, by God's grace, by prayers and influence, 5 million, 5.2 million meals. That's nearly 52 lakh people. Some organizations are feeding 10,000. Some organizations are feeding 20,000. So why am I saying this again today? Some of you asked me to come to your homeless shelters to feed. I don't need to come there. You can go. You can order food in the Uber Eats. You can deliver the food. There should not be. There has never been a disaster like this. COVID-19, Corona. That's why I said God's wake up call. That is why we need to turn to Jesus. Okay? Repent of our sins. So Lord, what are you saying? Everyone has turned. Children, do you know the name? Houston to be thy personal. Kata Renumunel Anekul me Pantamandi. పదిమందిని పోషించారు, కొంతమంది 100 మందిని పోషించారు, కొంతమంది 10,000 మంది పోషించారు. అమెరికన్ ఆర్గనైజేషన్ నా ఫ్రెండ్ అయితే 52 లక్షల మందిని పోషించారు ఈ 2 నెలలోనే. మనవారు కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని పోషిస్తున్నారు. మీకు మేము ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోవట్లేదు, ఎవరిని డొనేషన్ అడగట్లేదు మా ఆర్గనైజేషన్ నుంచి. మీరు కూడా కలిగి ఉన్నది కొంతమంది పోషించండి. సురేష్ మెంఫిస్ నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిస్, సార్ మేము ఇక్కడ మెంఫిస్లో కొంతమందిని ఫీడ్ చేస్తున్నాం, ఇంకా కాకినాడలో ఫీడ్ చేయాలి మీ ఆర్గనైజేషన్ తరఫున అంటే నేనమ్మా మీ తరఫున మీరు ఫీడ్ చేయండి అని ఈమెయిల్ చేశాను, రెస్పాండ్ అయ్యాను. అలాగే రమణ అన్నాడు, సార్ నేను రోజుకు 2,000 మీల్స్ నేను ఫీడ్ చేస్తున్నానని గత 1 మంత్గా కొన్ని ఆయన 100,000 మందిని ఫీడ్ చేశాను. రామ్ కాల్ చేసి అన్నాడు, సార్ మేము 2 కోట్ల రూపాయలు గ్యాదర్ చేసి దాదాపు అందరినీ అమెరికాలో ఉన్న వేరియస్ సిటీస్ దాదాపు 40 సిటీలు వాళ్ళు కూడా ఫీడ్ చేస్తున్నారు. అందరూ దేవుడు మనకిచ్చిన దాంట్లో ఆ యేసు ప్రభు కృపను బట్టి ఎంత కలిగితే అంత. హిందువులైనా, మహమ్మదీలైనా, క్రైస్తవులైనా, మా జాతి మతకు ఏ భేదం లేకుండా ఒక్కరు కూడా అందరితో పడుకోకూడదు. జీసస్ సెడ్ ఫీడ్ ద హంగర్ క్లోత్ దెమ్ యూఆర్ క్లోతింగ్ మీ, ఇఫ్ యూ ఫీడ్ దెమ్ యూఆర్ ఫీడింగ్ మీ. మీరు పేదల్ని పోషిస్తే, తిండి లేని వారిని పోషిస్తే, వాళ్ళకి బట్టలు పెడితే, వాళ్ళకి తిండి పెడితే యేసు ప్రభు పెట్టినట్టు అన్నారు. కనుక ఈ వీడియో అందరితో షేర్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, 2,000,000 మంది ఇన్స్పైర్ అయ్యి ఇతరులకు ఫీడ్ చేస్తున్నారు. మీరెవరు మాకు డబ్బు పంపవసరం లేదు,
చాలా మంది అంటున్నారు సార్ మేము డైరెక్ట్ చేయలేకపోతున్నాం కోవిడ్-19 బట్టి మీకు మేము డబ్బులు పంపుతాం అని ఇంతవరకు డిసైడ్ తీసుకోలేదు డిసిషన్ తీసుకోలేదు డొనేషన్స్ తీసుకోలేదు కనుక మీరు ఊబర్ ఆర్డర్ చేయండి మీరు డైరెక్ట్గా వెళ్ళకపోతే $10, $10, $100 ఊబర్ ఆర్డర్ చేయండి హాస్పిటల్ పంపించండి హోమ్లెస్ షెల్టర్ పంపించండి ఆర్గనైజ్ ఏదైనా ఫీడ్ చేయండి డబ్బులు డొనేషన్ చేయడం కాదు ఫీడ్ చేయండి చేయలేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ ఉంటే చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇది చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ముఖ్యంగా మన భారతదేశంలో వేద దేశాల్లో మన రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు 200 దేశాల్లో ఉన్నారు మీరు కూడా ఒక్కరు కూడా మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 మందిని ఫీడ్ చేయడానికి ట్రై చేయండి ఒక 10 కేజీలు రైస్ లేదా పొటాటో లేదా వెజిటబుల్స్ లేదా ఎగ్స్ ఫ్రూట్స్ లేదా ఫ్రెష్ రెడీమేడ్ మీల్స్ మీరు ఫీడ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యూ ఇది అందరితో షేర్ చేసి వారు కూడా మన ఫేస్బుక్లో జాయిన్ అయితే నా మెసేజ్ వారు హీట్ చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వారు కూడా మీ వలై ఇతరులు పోషిస్తాడు అందుకని మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ ద రైట్ థింగ్ గాడ్ బ్లెస్ యూ